గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. తెలంగాణలో భారీగా భూముల ధరలు పెరుగునున్నాయి. అందుకు తగ్గట్టుగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల నిర్ధారణ కూడా తుది దశకు చేరుకున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్ రేట్లను 1 ఆగస్టు నుంచి అమల్లోకి తెచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఎకరా వ్యవసాయ భూమి ధర 4 లక్షలుగా నిర్ధారించనున్నారు. ఇందులో ఏజెన్సీ ప్రాంతాలను మినహాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. హైవేల పక్కన ఉన్న స్థలాల ధరలు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉండనున్నాయి. ఇక వెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న భూముల విలువ 1 కోటిగా ప్రభుత్వం ప్రకటించనుంది. నివాస స్థలాల్లో 1 స్క్వేర్ యార్డ్కు 1000 రూపాయల చొప్పున ఉండేలా కసరత్తు చేస్తున్నారు. అపార్ట్మెంట్లో స్క్వేర్ ఫీట్కు 1500 లెక్కన నిర్ణయించేందుకు రెడీ అయ్యారు. మార్కెట్కు ప్రభుత్వ విలువల మధ్య భారీ వ్యత్యాసం ఉన్న స్థలాల రేట్లను భారీగా పెంచేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. భూముల ధరలు పెంచేందుకు ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైంది. అందుకు సంబంధించిన పనులు కూడా 90% పూర్తి అయినట్లు అధికార వర్గాల సమాచారంతో తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయం, వ్యవసాయేతర వాణిజ్య నివాస భూముల విలువలను భారీగా పెంచాలన్నది ప్రభుత్వ నిర్ణయం. దీంతో ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం చేకూరనుంది. మొత్తంగా సంక్షేమాన్ని అందించాలంటే రేవంత్ సర్కార్కు తగినంత ఇన్కమ్ లేదనే చెప్పాలి. నెల పుడితే ఉద్యోగుల జీతాలు, సబ్సిడీలు, వడ్డీలు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. 1000 కోట్లలో చెల్లింపులు ఉండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. నిధుల సమీకరణే ప్రభుత్వం ముందున్న పెద్ద టాస్క్. ప్రకటించిన హామీలను నెరవేర్చాలన్నది రేవంత్ సర్కార్ విజన్. ఇప్పటికే ఆర్థిక వనరులపై కసరత్తు చేస్తున్న సర్కార్ తాజాగా రిజిస్ట్రేషన్ శాఖపై దృష్టి పెట్టింది. స్థిరాస్తి వ్యాపారం ఊహించని స్థాయిలో ఉండటంతో ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రభుత్వం చూపులు సారించింది. వాస్తవానికి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ నగర పొలిమేరల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితికి చేరుకున్నాయి. 1 కోటి రూపాయలు వెచ్చించిందే అపార్ట్మెంట్ కొనలేకపోతున్నారు. ఇక విల్లాల సంగతి చెప్పక్కర్లేదు. ధరలు చుక్కలు తాకుతున్నాయి. ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎకరా భూమి 20 నుంచి 25 లక్షల వరకు ధర పలుకుతుంది. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం మ్యాచ్ కావడం లేదు. ప్రస్తుతం అర్బన్ మున్సిపాలిటీ పంచాయతీల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర పలుకుతుంది. ఈ క్రమంలోనే ఆయా మార్కెట్లలో డిమాండ్ ప్రకారం భూములు ధరలు పెంచి పన్నులు రాబట్టవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ధరలు పెంచేందుకు 3 కేటగిరీలపై అధికారులు దృష్టి సారించారు. ఇక గ్రామాల్లోని వ్యవసాయ భూములు, జాతీయ రహదారుల సమీపంలోని భూములు వ్యవసాయేతర భూములుగా విభజించారు. మొత్తంగా భూముల ధరలు పెరిగితే సామాన్యుడికి గుదిబండగా మారనున్నాయి. ఇప్పటికే మోత మోగిస్తున్న రెంట్లు మరింతగా పెరగనున్నాయి. ఎటొచ్చి తెలంగాణ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది.